गणतंत्र दिनोत्सव सदर्भंग జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగిన సందర్భంగా ప్రజలకు ఈ రోజు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోవాల్సినగా కోరుతా ఉన్నాము. ఈ దేశంలో తిండికి గూడుకు తర్వాత నోచుకొని ఎంతో మంది అభాగ్యులు నిర్భాగ్యుల కోసము భారతదేశం 74 సంవత్సరాల స్వతంత్ర కాలంలో ప్రతి నిరుపేద కూడా ఆకలితో అలమటించిన వారికి అన్నం పెట్టే విధంగా ఈ దేశాన్ని ముందుకు నడిపించే క్రమంలో ప్రజలందరూ భావసాములు కావాలని దాంట్లో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఈ రోజు మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు బాలింతల నుంచి ముసలి వారికి అనేక సంక్షేమ పథకాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు కళ్యాణ లక్ష్మి గానివండి పింఛన్ కార్యక్రమం గానివండి లేకపోతే ఆరోగ్యశ్రీలో గానివండి సీఎంఆర్ రిలీఫ్ చెక్కులు గానివండి ఈ విధంగా అనేక పథకాలు రైతుల కోసం ఉద్దేశించిన రైతు బంధు గానివండి అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి భారతదేశంలోనే తెలంగాణ మొట్టమొదటి రాష్ట్రంగా సంక్షేమ పదంలో దూసుకుపోతా ఉన్నది కేసీఆర్ గారి నాయకత్వంలో. ఈ సందర్భంగా ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరోసారి దేశంలో ప్రజలు నిరుపేదల్ని ఆదుకోవడానికి కంకణం కట్టుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సందర్భంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోని గూడు గూడు నీడతో జీవించాలని ఆకలిని తెలంగాణను బంగారు తెలంగాణని చూసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ పేద ప్రజలందరూ కూడా తమ యొక్క బాధల్ని ఈ 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గుర్తుకు చేసుకొని వాటి పరిష్కారం కోసం కృషి చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మనమందరం కూడా అండగా నిలవాలని సందర్భంగా కోరుతూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. జై హింద్, జై భారత్, జై భారత్.